వెంటనే స్పందించి అక్కడికి వచ్చి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకరి నా పిల్లలతో మాట్లాడుతుంది వాళ్ళు అడవులతో సబ్లీ ఇస్తారు. మ్యాక్సిమం కింద చుట్టూ వాటర్ దాకా లేకుండా నలవాటర్ దాగదు. ఈ వాటర్ అయితే కాకపోతే ఇప్పుడు మన మహిళలు కూడా వాటర్ అని చెప్పలేదు. అయినా రెండింటి ఏమైనా కానీ చెప్పి ప్రతి ఇంటికి సర్వీ నీళ్ళు ఇది వర్షాలు వస్తున్నాయి కదా, వర్షం పడుతుంది. ఆ మల్లపల్లి కడ ఏదో డిస్టర్బెన్స్ అని చెప్పి మనం తాము ఎదురు నుంచి మనం నోటీస్ ఇచ్చారు. దాన్ని మనం ఫాలో అవుతుంది. మళ్ళీ మనం 15 రోజుల నుంచి నీళ్ళు ఫస్ట్ మీరు బ్లీచింగ్ డైరియా ప్రాబ్లం ఏంటంటే ఈగలు మాంతం దాని మీద బయలుదేరిన దాని మీద ఈగలు కూర్చుని మళ్ళీ ఈగలు వచ్చి ఇంకొక దాన్ని కూర్చునే అనుకో కంటామినేషన్ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతుంది డైరియా. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. ఈగలు కూర్చోవచ్చు. ఈగలు కూర్చోవద్దు అంటే ఇంత ఇళ్ళలో ఫినాయిల్ వేసుకుంటుంది అని చెప్పాలి. ఇప్పుడు రెండు సార్లు కాకపోయినా దాగమనాలి. బ్లీచింగ్ ఫోటోలు హలో, మీరు ఈ విజిబుల్ బ్లీచింగ్ చేయరా? తెల్లది ఎదుంటుంది బ్లీచింగ్ చేయాలి. డిజిల్ కూడా రోడ్లకి తెల్లరా? ఒక దగ్గర అయితే వర్షం పడతా వర్షం పడి నిన్న రాకుండా మొదలు చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ బ్లీచింగ్ దుబ్బల పిల్ల ఉందా? బ్లీచింగ్ లేదు. కమర్షియల్ ఉంటే చల్లినాక కొంచెం అర్జెంట్, కొంచెం అర్జెంట్గా ఈ బస్సీలో ఎక్కడైతే ఎఫెక్టెడ్ అయిన ఇళ్ళు ఉన్నాయో విలేజ్ మొత్తం చేసిన విలేజ్ మొత్తం సాయంత్రం చేసినా కానీ మీరు అర్జెంట్గా చేయాల్సింది ఏంటంటే ఎవరెవరు ఇళ్ళలో అయితే ఎఫెక్ట్ అయిందో ఫస్ట్ ఆ లేను ఆ రోడ్ ఎప్పటి చూడండి, ఆ గల్లీ చూడండి ఫస్ట్. ఆ గల్లీలో అంటే ఊరు మొత్తం చేయండి, ఊరు మొత్తం చేయాల్సిందే. ఒకరికి ఒకరికి తెలియదు ఇంకొకరికి పొద్దుపీడు వరకు అయినా ఇదైనా ఊరు మొత్తం అట్టుకుంటారు కదా. కాపాడాల్సింది మీరే, మున్సిపాలిటీ వాళ్ళే. ఎవరు కష్టం వచ్చినా మీరే రావాలండి. అర్జెంటుగా బ్లీచింగ్ పౌడర్ తీసుకొని రాలి. డాక్టర్లు తర్వాత కొన్ని ఇవన్నీ తర్వాత ఫస్ట్ మీరు రండి. బ్లీచింగ్ పౌడర్ మాత్రం అర్థం కావాలి కదా. ఇప్పటికొల్లి మున్సిపాలిటీ పరిధిలో దుబ్బల పల్లి అయితే కనబడాలి. కౌన్సిలర్ గారు ఈ నెలలో కానీ పౌడర్ కనబడుతున్నారు కానీ కౌన్సిలర్ సార్ పౌడర్ వేసుకున్నాడు కానీ రోడ్ల మీద బ్లీచింగ్ పౌడర్ కనబడుతున్నారు. ఈగలు ఈగలు లేడీస్ సరే మనం మంచిది.
అందరూ మనల్ని చెప్తారు ఎంఎల్ఏ డిఎఫ్ఏ బీఏడ్ వాడేటట్టు ఏ పరిస్థితికి వస్తారు.